హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు క్లాస్లో మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో స్క్రీన్ థెఫ్ట్ ఎఫెక్ట్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవచ్చో చూద్దాం. ఫస్ట్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఈ వీడియోకి 200 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇదంతా మీ చేతిలో ఉంటుంది, మీరు లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. ఓకే, క్లాస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఇక్కడ ఉన్న ఫైల్స్ అన్ని డిలీట్ చేసేసిన కంట్రోల్ 0 ప్రాజెక్ట్ ప్యానల్, జస్ట్ సెలెక్ట్ డిలీట్. ఓకే, నెక్స్ట్ నేను ఆల్రెడీ షూట్ చేసిన ఫుటేజెస్ ఉన్నాయి, అవి ఇంపోర్ట్ చేసుకుందాం. జస్ట్ ప్రాజెక్ట్ ప్యానల్ డబుల్ క్లిక్, నెక్స్ట్ ఇవి రెండు సెలెక్ట్ చేసుకొని ఇంపోర్ట్. ఓకే, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే కంప్యూటర్ ఫుటేజ్ అనేది జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూస్తే ఇది కంప్యూటర్ ఫుటేజ్. నెక్స్ట్ అలాగే గ్రీన్ స్క్రీన్ సంబంధించిన ఫుటేజ్ ఉంది, అది కూడా జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు టైమ్ లైన్. చూస్తే ఇది ఒకసారి ప్లే చేసి చూద్దాం. జస్ట్ ప్లే స్పేస్ బార్. ఓకే, ఫస్ట్ వచ్చేసరికి ఈ ఫుటేజ్ నాకు ఈ కంప్యూటర్లోకి వెళ్ళాలి. దీనికోసం ఏం చేస్తానంటే ఫస్ట్ ఈ గ్రీన్ స్క్రీన్ అనేది రిమూవ్ చేసుకుంటున్నా. మీకు ఎఫెక్ట్స్ అండ్ ప్రీసెట్స్లో కీ లైట్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్గా కీ లైట్ ఎఫెక్ట్ వచ్చింది, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు సేమ్ లేయర్. నెక్స్ట్ ఇక్కడ ఐ డ్రాపర్ టూల్ ఉంటుంది, దీని పిక్ టూల్ కూడా అంటాం. జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ గ్రీన్ మీద పిక్ చేస్తే ఆటోమేటిక్గా గ్రీన్ అనేది రిమూవ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ గ్రీన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అవ్వదు. ఇక్కడ వ్యూలో స్క్రీన్ మ్యాటీ ఆప్షన్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా మనకి వైట్ అండ్ బ్లాక్లో కనబడుద్ది. ఇక్కడ బ్లాక్నెస్ అనేది కంప్లీట్గా ఫుల్గా ఉండాలి. దీనికోసం కింద స్క్రీన్ మ్యాటీ ఆప్షన్స్లో క్లిప్ బ్లాక్ అనేది పెంచుకుంటున్నాం. చూడండి, పూర్తిగా పెరిగింది. అలాగే వైట్నెస్ కూడా పూర్తిగా ఉండాలి. ఇక్కడ వైట్నెస్ అనేది తగ్గించుకోవాలి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి పైన వ్యూలో ఫైనల్ రిజల్ట్ పెట్టుకుంటే ఆటోమేటిక్గా గ్రీన్ అనేది కంప్లీట్గా రిమూవ్ అయింది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఈ ఫుటేజ్ ఒపాసిటీ తగ్గించుకుందాం. జస్ట్ షార్ట్ కట్ టీ. నెక్స్ట్ కొంచెం తగ్గించుకుంటే ఆటోమేటిక్గా మనకి టూ లేయర్స్ కనబడుతున్నాయి. నెక్స్ట్ పైన ఉన్న ఫుటేజ్ సైజ్ అనేది తగ్గించుకుంటున్నా. ఇక్కడ తగ్గించేటప్పుడు షిఫ్ట్ పట్టుకుంటే మనకి నాలుగు వైపు సమానంగా సైజ్ అనేది తగ్గుద్ది. ఓకే, నెక్స్ట్ ఇది నాకు కంప్యూటర్ దగ్గర ఉండాలి. నెక్స్ట్ కొంచెం రొటేట్ అవ్వాలి, షార్ట్ కట్ ఆర్ రొటేషన్. నెక్స్ట్ కొంచెం రొటేట్ చేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ కొంచెం సైజ్ కూడా తగ్గాలి. షిఫ్ట్ పట్టుకొని మనం మళ్ళీ సైజ్ అనేది తగ్గించుకుందాం, కరెక్ట్ పొజిషన్ అనేది సెట్ చేసుకుందాం. ఓకే ఓకే, నెక్స్ట్ మాస్కింగ్. మాస్కింగ్ వచ్చేసరికి సేమ్ లేయర్ సెలెక్ట్ చేసుకొని మనం పెన్ టూల్తో మనం ఇలా మాస్కింగ్ వేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మాస్క్ పాత్ హైడ్ చేసేద్దాం. నెక్స్ట్ ఒపాసిటీ 100%, షార్ట్ కట్ టీ. నెక్స్ట్ ఒపాసిటీ 100. చూస్తే మనకి హ్యాండ్ కంప్లీట్గా బయటకు వచ్చింది. నెక్స్ట్ లాస్ట్ ఎండింగ్ వచ్చేసరికి షార్ట్ కట్ ఎన్ క్లిక్ చేస్తే మన టైమ్ లైన్ మొత్తం మనం తీసుకున్నంత వరకే ఉంటుంది. నెక్స్ట్ పైన రైట్ క్లిక్ చేసి ట్రిమ్ కామ్ టు వర్క్ ఏరియా అనగానే మన టైమ్ లైన్ మొత్తం మనం తీసుకున్నంత వరకే కనబడుద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి ఎస్కేప్ కింద టైల్ కి అని ఆప్షన్ ఉంది, క్లిక్ చేస్తే ఫుల్ స్క్రీన్ మోడ్లో కనబడుద్ది, జస్ట్ క్లిక్. నెక్స్ట్ హోమ్ బటన్, స్టార్టింగ్ కీ ఫ్రేమ్, జస్ట్ ప్లే స్పేస్ బార్. ఇలాగ మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఈజీగా ఈ స్క్రీన్ థెఫ్ట్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చితే కింద లైక్ ఆప్షన్ ఉంది, లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. మీకోసం ఇంకా చాలా వీడియోస్ తీసుకొస్తా. అలాగే సబ్స్క్రైబ్ అని రెడ్ బటన్ ఉంటుంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే పక్కన బెల్ ఐకాన్ ఉంది, క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి. ఈ మూడు చేసినట్టయితే షేర్ అని ఆప్షన్ ఉంది, మీ ఫ్రెండ్స్ అందరికీ నా వీడియో షేర్ చేసి తెలియజేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.